స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తితోనే నేటి యువత ఆదర్శంగా నిలవాలని తిథి ప్రకారం స్వామి వివేకానంద జయంతి జనవరి 14వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జిన్నారం పెద్దగోని శివకుమార్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, సూర్య గౌడ్, లక్ష్మణ్, సత్యనారాయణ, మల్లేష్ గౌడ్, మురళి తదితరులు ఉన్నారు. మీలోపడిన శక్తిని మీరు గ్రహించండి. ప్రతి వ్యక్తి మీ శక్తిని గ్రహించినప్పుడు మీకు అవధులు అనేది ఉండవు. దానికి అన్నిటి కారణం మనస్సు. మనస్సును మనం కేంద్రీకరించి మనస్సును మన చేతిలో పెట్టుకున్నప్పుడు, అదుపులో పెట్టుకున్నప్పుడు అన్ని సాధించగలుగుతాం. మన మనసు ఎక్కడెక్కడో పరిగెత్తా ఉంటుంది. అంటే మనకు తెలియక కళ్ళు చూడని దృశ్యాలను చూస్తూ ఉంటాయి, అశ్లీల దృశ్యాలు. అదేవిధంగా నోరు పరిగెరాని మాట్లాడుతూ ఉంటుంది, చెవులు వినడాని వింటూ ఉంటుంది. ఇట్లా తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇటువంటి అన్నింటిని కంట్రోల్ చేసి మనసును కేంద్రీకరించి ధ్యానంలో ఉండి అయినంత మట్టుకు భవనాస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిత్యం చేసే యొక్క కర్మలు అవుతున్నాయో చేసే కార్యక్రమాలు చేసుకోమని చెప్తాడు అనమాట స్వామి వివేకానంద. వివేకానంద స్వామీజీ విగ్రహం స్థాపించుకోవడం కాదు, స్వామీజీ చూపించిన బాటలో మనం అందరం పయనించడము, అందరినీ ప్రక్షాళన చేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ స్వామి వివేకానంద మన దగ్గర రావడము, అంతకుముందు సాయిబాబా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ కావడము ఇక్కడ ఒక శుభదాయకం, శుభ సూచకం అనమాట. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందుకు పోతామని ఇక్కడ తెలియజేస్తుంది.